Catherine Bishop. Avengers lo Clint Barton superhero title Hawkeye. Clint Hawkeye nunchi Ronin ga marin tarvata inka stylish ga untadu. Super cool ga untadu ivaru. Comics lo Clint Ronin ga marin tarvata Squadron Supreme group nunchi Wyatt McDonald Hawkeye title ni teeskuntadu. Aa tarvata Young Avengers lo cherina Kate Bishop Hawkeye title ni dakkinchukuntundi. Kaani ippudu em gurinchi telusukovalsina avasaram enti? Ee Kate Bishop evaru? హాకాయ్గా ఎలా మారింది తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ గోయింగ్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ఆరుష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్విన్సిబుల్ ఆరుష్ యూట్యూబ్ ఛానల్. టాపిక్లకు వెళ్ళబోయే ముందు మార్వెల్, డీసీ, అదర్ యానిమేటెడ్ సిరీస్, నెట్ఫ్లిక్స్ షోస్, అమెజాన్ షోస్, జపానీస్, యానిమే, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఇలా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఏ విషయం గురించి మాట్లాడుకోవాలన్నా తెలుసుకోవాలన్నా బికమ్ అ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ టీమ్ ఇన్విన్సిబుల్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా ఈ కేట్ బిషప్ గురించి ఎందుకు తెలుసుకోవాలనే డౌట్ మీ అందరికీ ఉంటుంది. అవెంజర్స్ ఎండ్ గేమ్లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ని చూసాం. ఐరన్ మ్యాన్ 3లో కిడ్ కానివ్వండి, మార్గన్ స్టార్ కానివ్వండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హాకాయ్ కూతురు. ఇంట్రో సీన్లోనే క్లింట్ తనకి ఆర్చరీ ట్రైనింగ్ ఇస్తుంటాడు. దీంతో ఆడియన్స్కి తనపై హై ఎండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి. హాకాయ్ ఎలానో రిటైర్ అవుతున్నాడు, సో నెక్స్ట్ హాకాయ్ తినే అనే ఎక్స్పెక్టేషన్స్. అందుకే ఇప్పుడు కామిక్స్లో ఇలాగే ఫీమేల్ హాకాయ్గా మారిన కేట్ బిషప్ అనే యంగ్ అవెంజర్ గురించి తెలుసుకుందాం. కేట్ బిషప్స్ హాకాయ్ ఏప్రిల్ 2005 అవెంజర్స్ ఇష్యూ నెంబర్ 1లో యాలన్ హెన్బర్గ్ అండ్ జిమ్ చాంగ్ కలిసి క్రియేట్ చేశారు. అవెంజర్స్ ఇష్యూ నెంబర్ 502లో ఒరిజినల్ టైమ్ లైన్లో హాకాయ్ చనిపోతాడు. అండ్ దెన్ యంగ్ అవెంజర్స్ ఇష్యూ నెంబర్ 12లో కేట్ బిషప్ అఫీషియల్గా హాకాయ్ టైటిల్ని దక్కించుకుంటుంది. ఇక హిస్టరీ పక్కన పెట్టేసి కేట్ బయోగ్రఫీ గురించి చూద్దాం. కేట్ బిషప్ బిషప్ పబ్లిషింగ్ అధినేత డెరెక్ బిషప్ కూతురు. చిన్నప్పుడే ఒక ట్రిప్లో యాక్సిడెంట్ వల్ల తన అమ్మని కోల్పోతుంది. ఆ లోటు ఎవ్వరు తీర్చలేకపోతారు. చిన్నప్పటి నుంచి డొనేషన్స్ ఇవ్వడం, చైల్డ్ ఫండ్స్ డిపాజిట్ చేయడం వంటి పనులు చేసేది. వీళ్ళ నాన్న చాలా బిజీ మనిషి, అందుకే కేట్కి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న బిజినెస్ డీల్స్ చాలా చేస్తుంటారు, అందులో కొన్ని క్రిమినల్స్తో కూడా చేతులు కలుపుతుంటారు. ఇలా ఒకసారి డీలింగ్ చేస్తున్నప్పుడు డెరెక్ బిషప్ కూతురు కేట్ బిషప్ని అవతల వైపు క్రిమినల్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఇది తెలుసుకున్న అవెంజర్స్ కేట్ బిషప్ని కాపాడడానికి వస్తారు. ఆ ప్రాసెస్లో కేట్ బిషప్ హాకాయ్ చూసి చాలా ఇన్స్పైర్ అవుతుంది. సూపర్ పవర్స్ లేకుండా, సూపర్ స్ట్రెంత్ లేకుండా ఒక మనిషి టాలెంట్ అండ్ టెక్నిక్స్తో కూడా సూపర్ హీరోస్ అవ్వచ్చని అప్పుడే తనను చూసి ఇన్స్పైర్ అవుతుంది. టైం గడిచింది. కేట్ కిడ్ నుంచి యంగ్స్టర్ ఏజ్కి వచ్చేసింది. అక్క పెళ్లి ఫిక్స్ అయిందన్న సంతోషంలో అక్కకి ఏదో గిఫ్ట్ కొనుక్కొని సెంట్రల్ పార్క్ నుంచి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వెధవలు కేట్పై దాడి చేస్తారు. ఆమెను చాలా దారుణంగా హింసించి క్రిటికల్ ఇంజ్యూరీస్ చేసి బుషెస్లో పడేస్తారు. ఆ క్షణం, ఆ సంఘటన కేట్ మనస్సాక్షిని చంపేసింది. ఆ వెధవలు ఆమెపై అటాక్ చేస్తుంటే కూడా ఏమీ చేయలేకపోవడం తనని డీప్ డిస్పైర్లోకి నెట్టేసింది. తన చేతగాని తనాన్ని చూసి తన మీద తనకే అసహ్యం వేసింది. ఈ సంఘటన మరొకసారి తనకే కాదు మరెవ్వరికీ జరగకూడదన్న ఉద్దేశంతో ఫర్ ద గ్రేటర్ గుడ్ కాంబ్యాట్ ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్స్, డిఫెన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్చరీ, ఇలా అనేక స్కిల్స్ అండ్ టెక్నిక్స్లో ప్రొఫెషనల్ అవుతుంది. అనేక అకాడమీలలో ట్రైనింగ్ తీసుకుంది. మెమో చూపిస్తే చాలు ఏజెంట్గా ఉద్యోగం ఇస్తారని అంత ఎక్స్పీరియన్స్ చెందింది. ఏజెంట్ ఉద్యోగం అంటే మళ్ళీ ఎల్ఐసి ఏజెంట్ అనుకున్నారు. షీల్డ్ ఏజెంట్ ఆర్ సమ్ అదర్ స్పై ఏజెంట్ అన్నమాట. కొన్ని రోజుల తర్వాత కేట్ అక్క పెళ్ళి ధూమ్ ధామ్గా జరుగుతుంది. అందరూ సంతోషంగా ఉంటే స్టోరీలో ట్విస్టే ఉంటుంది. అసలే వీళ్ళు కంపెనీ ఓనర్స్. వెంటనే వీళ్ళని డబ్బుల కోసం కిడ్నాప్ చేయడానికి కొంతమంది ఆర్మ్డ్ రౌడీలు అటాక్ చేస్తారు. వెడ్డింగ్ పార్టీ మొత్తం గందరగోళం అవుతుంది. ఇలా డిస్ట్రక్షన్ జరుగుతుందని తెలుసుకొని యంగ్ అవెంజర్స్ టీమ్ ఈ రౌడీలను అడ్డుకోవడానికి వెడ్డింగ్ వస్తారు. యంగ్ అవెంజర్స్ టీమ్ వీళ్ళతో ఫైట్ చేస్తుంటారు. డిషం డిషం బూ బూ ఫైట్ చివరికి రౌడీలే గెలుస్తారు. ఈ యంగ్ అవెంజర్స్ని చితక్కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి పక్కన పడేస్తారు. ఇదంతా చూస్తున్న కేట్ బిషప్కి తన ట్రైనింగ్ అండ్ టాలెంట్ని బయటపెట్టే టైం వచ్చేసిందని తన ఫైటింగ్ టెక్నిక్స్తో ఆ రౌడీలను మట్టి కరిపిస్తుంది. యంగ్ అవెంజర్స్ని విడిపించి ఈ రౌడీల నుంచి అందరినీ కాపాడుతుంది. షీఈస్ ద హీరో ఆఫ్ ది డే. ఈ గందరగోళం అయిపోయిన తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఫ్యూ డేస్ లేటర్ యాంట్ మ్యాన్ ఆకా స్కాట్లాండ్ కూతురు క్యాసిల్ ల్యాంగ్కి ఈ విషయం తెలిసి కేట్ బిషప్ని కలుస్తుంది. వీరిద్దరూ కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేస్తారు. వీరిద్దరూ యంగ్ అవెంజర్స్తో టీమప్ అవ్వడం కోసం వారిని వెతుక్కుంటూ వెళ్తారు. ఆ ప్రాసెస్లో క్యాసీ అండ్ కేట్ ఓల్డ్ అవెంజర్స్ మ్యాన్షన్కి చేరుకుంటారు. కానీ అప్పటికే జాక్ ఆఫ్ హార్ట్స్ అనే విలన్ యంగ్ అవెంజర్స్పై దాడి చేసి ఆ మ్యాన్షన్ని ధ్వంసం చేస్తారు.
ఈ ఇన్సిడెంట్ తర్వాత యంగ్ అవెంజర్స్ టీమ్ విడిపోతారు. తర్వాత ఆ మ్యాన్షన్కి ప్రొటెక్టర్గా విజన్ ఉంటాడు. క్యాసియన్ కేట్ని చూసిన విజన్ యంగ్ అవెంజర్స్ని పిలుస్తారు. ఆ లోపల కేట్ బేస్మెంట్కి వెళ్ళి స్వర్డ్స్మెన్ స్వర్డ్, బ్లాక్ విడో బెల్ట్, హాకైస్ బో అండ్ యారో అండ్ మాకింగ్ బోర్డ్ కాస్ట్యూమ్ వంటి వెపన్స్ అండ్ గ్యాడ్జెట్స్ని తెచ్చుకుంటుంది. అంత ఆర్ముడ్గా తనని చూసిన యంగ్ అవెంజర్స్ స్టన్ అయిపోతారు. వీళ్ళందరూ ఇలా కలుసుకుంటారని తెలిసే క్యాంగ్ ది కాంకరర్ ఈ టైం పోర్టల్కి వచ్చి వీళ్ళపై దాడి చేస్తాడు. ఈ ఫైట్లో యంగ్ అవెంజర్స్తో పాటు కేట్ కూడా ఫైట్ చేసి గెలుస్తారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత వారి యంగ్ లైఫ్స్ని ఇంత పెద్ద రిస్కీ సిచ్యువేషన్లో పెట్టినందుకు గాను క్యాప్టెన్ అమెరికా అండ్ అయన్ మ్యాన్ వీరిని బాగా తడతారు. వీరు ఇంకా పిల్లలే, ఇంకా పూర్తిగా అన్ని విషయాలు తెలియదు, పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఇలా రిస్క్ చేస్తున్నారని క్యాప్టెన్ వీరందరినీ విడిపోమంటారు. అవెంజర్స్ మ్యాన్షన్ వదిలేసి మీ గ్రూప్ డిస్బ్యాండ్ చేయండి అని తిడతారు. క్యాప్టెన్ వెళ్ళిపోయిన తర్వాత కేట్ టీమ్ మొత్తానికి, మనం చేస్తున్నది మంచి పనులే కానీ మనకి జాగ్రత్త లేదు అంతే, మనం విడిపోయి ఎవరి లైఫ్ వారు జీవిస్తూ మన పవర్స్ అండ్ టాలెంట్ని వేస్ట్ చేయడం కన్నా జాగ్రత్తగా ఉంటూ బాధ్యతతో కలిసి ఉంటే బాగుంటుంది అని కేట్ అందరికీ ధైర్యం చెప్తుంది. యంగ్ అవెంజర్స్ టీమ్ కూడా కేట్ చెప్పిన మాటలు ఒప్పుకుంటారు. తన ఫాదర్ దగ్గర ఉన్న డబ్బులతో అందరికీ కొత్త వెపన్స్ అండ్ కాస్ట్యూమ్స్ తెస్తుంది. వారి కంపెనీ పాత గౌడంలో వారి హెడ్ క్వార్టర్స్ని స్థాపిస్తారు. ఇలా యంగ్ అవెంజర్స్ మళ్ళీ ఫామ్లోకి వస్తారు. కొంతకాలం తర్వాత ఒక బ్యాటిల్లో యంగ్ అవెంజర్స్ లీడర్ పేట్రియాట్ చాలా సివియర్గా గాయపడతాడు. ఈసారి క్యాప్ చాలా గట్టిగా మందలిస్తాడు. మేము చెప్పిన మాట మీరు వినుంటుంటే ఇప్పుడు పేట్రియాట్ ఈ పరిస్థితిలో ఉండేవాడు కాదు, మరొక్కసారి మీరు ఆ యూనిఫామ్స్ వేసుకుంటే నేను అయన్ మ్యాన్ మీ తాట తీస్తాం అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా విన్న కేట్ క్యాప్టెన్కి ఎదురు నిలబడి, మేము చేయవలసిన పనులు మేము చేస్తున్నాం కానీ మీరే మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు, మమ్మల్ని సరైన దారిలో తీర్చిదిద్దడం మీ రెస్పాన్సిబిలిటీ, మీరే కనుక ఆ రోజు నుండి మాకు ట్రైనింగ్ ఇచ్చిండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని కేట్ క్యాప్టెన్కి చెప్తుంది. క్యాప్టెన్కి ఒక నిమిషం పాటు నోటి నుంచి మాట రాదు. ఈ చిన్నపిల్ల చెప్పేది కూడా నిజమే అని ఆలోచించి కేట్ చెప్పిన మాటలను ఒప్పుకుంటాడు. క్యాప్టెన్కి ఇలా ఎదురెళ్ళి మాట్లాడే వ్యక్తి క్లింట్ బాటన్ ఒక్కడే. ఇంతకాలం తర్వాత ఆ క్వాలిటీస్ కేట్ బిషాప్లో కనపడడం వల్ల క్యాప్టెన్ కేట్ బిషాప్కి ఒఫీషియల్ హాకై టైటిల్ని ఇస్తాడు. సో దిస్ ఈజ్ హౌ ఎ నార్మల్ హ్యూమన్ కేట్ బిషాప్ బికేమ్ హాకాయ్. మరి మన హాకాయ్ ఏమయ్యాడు గురు అని మీరు అడుగుతారా? కొంతకాలం క్రితం మాన్హాటన్లో జరిగిన బ్యాటిల్లో క్లింట్ బాటన్ చనిపోతాడు అలా అని అందరూ అనుకుంటారు. కానీ తర్వాత బ్రెయిన్ వాష్ అయ్యి గతంలో తన మెమరీస్ అన్నీ మర్చిపోతాడు. ఏజెంట్ క్లింట్గా షీల్డ్లో పనిచేసింది, హాకాయ్గా అవెంజర్స్లో పనిచేసింది, ఎన్నో ప్రాణాలు కాపాడిన విషయాలు మొత్తం మర్చిపోతాడు. రోనిన్గా తన ఐడెంటిటీ మార్చుకొని మరికొన్న ప్రాణాలను కాపాడుతుంటాడు. క్యాప్టెన్ అమెరికా సివిల్ వార్ అండ్ డెత్ ఆఫ్ క్యాప్టెన్ అమెరికా వంటి కామిక్ సిరీస్లో తిరిగి వస్తాడు. కొంతకాలానికి తన మెమరీస్ మొత్తం గుర్తు వచ్చి తనే హాకాయ్ అని తిరిగి మళ్ళీ హాకాయ్గా మారుతాడు. ఆల్రెడీ హాకాయ్గా ఉన్న కేట్ బిషాప్ అండ్ ప్రీవియస్ లెజెండరీ హాకాయ్ క్లింట్ బాటన్ ఇద్దరు కలిసి ఎన్నో కామిక్ సిరీస్లలో కలిసి పనిచేశారు. వీరిని ఇప్పటికీ మార్వెల్స్ బెస్ట్ డ్యూయట్ టీమ్గా చెప్పుకుంటారు. సో ఇదే గాయ్స్ ఈ వాటి మన ఎపిసోడ్. మరిన్ని కామిక్ ఆరిజిన్స్ కోసం మా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. బ్లాక్ విడో సోలో మూవీలో విలన్గా కనపడబోతున్న టాస్క్ మాస్టర్ కామిక్ ఆరిజిన్ చూడడానికి లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని క్లిక్ చేయండి. అసలు మార్వెల్ యూనివర్స్ ఎలా ప్రారంభమైంది, ఇన్ఫినిటీ స్టోన్స్ ఎలా పుట్టాయి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే రైట్ సైడ్ కనబడుతున్న వీడియోని క్లిక్ చేయండి. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ఆరుష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.